గర్భిణులపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నోడల్ ఆఫీసర్ దయాకర్ సూచించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దయాకర్ ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు వైద్యం అందించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని, రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉండరాదని పేర్కొన్నారు. ఆసుపత్రిలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. గర్భిణులలో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తద్వారా ప్రసూతి మరణాలను జరగకుండా చూడవచ్చునని ఆయన పేర్కొన్నారు. వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ స్వప్నారెడ్డి, ఎంపీహెచ్ఈఓ అబ్దుల్ మజీద్, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఆర్పురం జనరల్గా విజిట్ చేయాలనుకున్నాను, విజిట్ చేసినాను. కొన్ని లోపాలు ఉన్నాయి, అవి రెక్టిఫై చేసుకోమని చెప్పినాను. ఫారెన్సీలో సరిగ్గా రికార్డ్ మెయింటెనెన్స్ లేదు, అలాగే ల్యాబు అన్ని కండిషన్ అన్నీ బాగానే ఉన్నాయి. ల్యాబు టోటల్ సీరియల్ నెంబరు ఆబ్స్ట్రాక్ట్ వేసుకోవాలని చెప్పినాను. ఇంకొకటి, మెయిన్ మనకు ఆర్సీహెచ్ సర్వీసెస్ మీద ఉంటుంది. ఆర్సీహెచ్ సర్వీస్ మీద హై రిస్క్ ఒకటి కంపల్సరీగా డాక్టర్ టేబుల్ మీద ఉండలేదు. అది మొన్న సెక్టార్ మీటింగ్ అయినందువల్ల వాళ్ళు డాక్టర్ అమ్మకి అందించలేదంట. అది కంపల్సరీగా పెట్టుకొని ఆ హై రిస్క్ మానిటరింగ్ ఒకటి డాక్టర్ వద్ద, ఒకటి 108 వాళ్ళ వద్ద, ఒకటి స్టాఫ్ నర్సుల దగ్గర ఉంచుకోవాలి. వారు ముందే ఆ కేసులు ఎక్కడికి డెలివరీ తీసుకోబోతున్నారో ఫోన్ చేసి కనుక్కొని వాళ్ళతో పాటు ఏఎన్ఎం కానీ ఆశా కానీ ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఆ హై రిస్క్ చూడడమే మన కంపల్సరీ బాధ్యత. మనకు ఈ ఆర్సీహెచ్ మెయిన్గా మనకు మెటర్నాలిటీ డెత్, ఇన్ఫాంట్ డెత్ కాకుండా చూసుకోవడమే మన ఆర్సీహెచ్ పోర్టల్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. అవి జరగకుండా మనం చేసుకోవాలి. కొరవ రికార్డ్స్ మాత్రం కొన్ని లోపాలు ఉన్నాయి, అది సరి చేసుకోమని చెప్పినాను డాక్టర్కి. ఇంకా పెద్దగా ఏమీ లేవు. నెక్స్ట్ నేను నెక్స్ట్ మంత్ కూడా వస్తాను. వచ్చినప్పుడు అన్నీ రెక్టిఫై చేసుకో ఉండమని మెడికల్ ఆఫీసర్కి చెప్పడం జరగదు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.